ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, శాంతి భద్రతలు క్షీణించాయని లేఖలో వెల్లడించిన చంద్రబాబు, అవినీతి అరాచక శక్తుల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారంటూ నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లాలో వరుస దాడులు దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యానికి గండి కొట్టారని ఆరోపించారు చంద్రబాబు. పోలీసులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై వారి చెప్పు చేతల్లో వరుస దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్ళు వద్ద అధికార పార్టీకి చెందిన దాదాపు 200 మంది టీడీపీ నాయకుల వాహనాలపై దాడికి పాల్పడి ధ్వంసం చేయడమే కాకుండా టీడీపీ కార్యకర్తలని తీవ్రంగా గాయపరిచారని చంద్రబాబు ఆ లేఖలో తెలిపారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.